నమస్కారం సార్. నమస్తే. నేడు మనం కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినటువంటి జనసేన సీనియర్ లీడర్, అలాగే ఎప్పటి నుంచో రాజకీయాలు ఉంటూ అలాగే సేవా కార్యక్రమాలుగా విస్తరిస్తూ విద్యావేత్తగా కూడా అనేక సేవా కార్యక్రమాలు అందిస్తూ ఈ కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వానికి అండగా ఉంటూ అలాగే ప్రజలకు కూడా అండగా ఉంటూ 25 లక్షల రూపాయలు విరాళంగా అందించినటువంటి నోవా విద్యా సంస్థల అధినేత, అట్లాగే జనసేన పార్టీ నాయకులైనటువంటి ముత్తం శెట్టి కృష్ణారావు గారితో ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం సార్. నమస్కారం సార్. ఈ కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది? ఆంధ్రప్రదేశ్లో ఎంతవరకు వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది ప్రజలకి? మీకు ముందుగా నమస్కారం. ఫోన్ పట్టుకోవటం వల్ల నమస్కారం. ఈ రోజు ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటే మనకి ఒక రకంగా అన్ని కార్యక్రమాలు బాగానే చేస్తున్నారు, కానీ కొంత ఎందుకో ఫీడ్బ్యాక్ కొంతమంది సామాజిక కార్యకర్తల దగ్గర కానీ మేధావుల దగ్గర కానీ అలానే పొలిటికల్ పార్టీస్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవట్లేదు. కొంచెం ఇంకా బాగా చేయొచ్చు అనేది నా ఉద్దేశం మెయిన్ గా. అలానే మనకి రూరల్ ఏరియాస్ లో చాలా మంది వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో, ఫ్యాక్టరీస్ లో పనిచేసే స్పిన్నింగ్ మిల్స్ లో కానీ మన కన్స్ట్రక్షన్ కంపెనీస్ లో కానీ ఇంకా రకరకాల వాళ్ళందరూ కూడా సడన్ గా ఇది రావటం ఇబ్బంది పడుతున్నారు చాలా. కాబట్టి అలాంటి కార్మికుల్ని మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అలానే విలేజెస్ లో కూడా చాలా మంది పూర్, ఎంతో మంది ఆ రోజు మనం కష్టపడితేనే కడుపు నిండే పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, కానీ అలాంటి వాళ్ళకి ఈ రోజున అనుకున్నంత అందట్లేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఈ గ్రామ వాలంటీర్స్ కానీ వాళ్ళు కానీ చేస్తున్నారు మాక్సిమం ప్రయత్నం, కానీ ఏదైతే గవర్నమెంట్ ఇస్తుందో ఆ డబ్బు చాలదేమో. కొంచెం పెంచవలసిన అవసరం ఉంది. బియ్యం కాకుండా క్యాష్ రూపంలో కొంత పెంచాలి, బియ్యం సరిపోతుంది. అలానే వాళ్ళకి హెల్త్ మెడికల్ కానీ అవి కానీ కొంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనేది మాకు ఉన్న రిపోర్ట్, గ్రౌండ్ రిపోర్ట్. వీటితో పాటు అసలు అవనిగడ్డ నియోజకవర్గంలో ఎన్ని కరోనా కేసులు జరిగినాయి, కేసులు వెలుగు చూసినాయి, వీటితో పాటు క్వారంటైన్కి ఎంతమంది తరలించారు? అవనిగడ్డలో 1-2 కేసెస్ తప్పితే పెద్దగా కేసెస్ ఏమి లేవు. వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీస్ ని క్వారంటైన్ లో పెట్టింది గవర్నమెంట్, అది జాగ్రత్త తీసుకుంది. అక్కడ లోకల్ ఉన్న ఆర్టీఓ కానీ ఎంఆర్ఓస్ కానీ బాగానే యాక్టివ్ గా చేశారు. దానివల్ల బెనిఫిట్ అయింది ఏరియా వాళ్ళకి రాకుండా. ఒకళ్ళిద్దరు బయట నుంచి ఢిల్లీలో వచ్చిన వాళ్ళు కానీ అలా లేదా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఒకళ్ళిద్దరికి ఎఫెక్ట్ అయినప్పుడు. కాబట్టి ఓవరాల్ గా చూస్తే కృష్ణా జిల్లాలో మిగిలిన ప్రాంతాలతో కంపేర్ చేస్తే అవనిగడ్డ పర్వాలేదు, సేఫ్ జోన్ అని చెప్పొచ్చు. మచిలీపట్నానికి దగ్గరగా ఉంది కదా, ఆ ఎఫెక్ట్ ఏమైనా వచ్చిందా? అంత ఎందుకంటే సహజంగా అంత ఎఫెక్ట్ వస్తుంది అనుకున్నారు, కానీ అంత రాలేదు. ఎందుకంటే జనం, ప్రజలు కూడా ఎంతో సహకరిస్తున్నారు, కొంత అవేర్నెస్ తోనే వాళ్ళకి తినటానికి ఉన్నా లేకపోయినా కష్టపడి ప్రభుత్వాన్ని సహకరిస్తూ. ఎందుకంటే పక్క వాళ్ళకి మనం ఇబ్బంది కలగజేయకూడదు, మెయిన్ గా మన భారతీయులు ఉన్న గొప్ప గుణం అదే కదా. కాబట్టి మనం కష్టపడినా పక్కవాడు కష్టపడకూడదు అనేది. కాబట్టి అది నేను అబ్జర్వేషన్. నిన్నే నేను నాగాలంక మండలంలో మా నాయకులు పీవీపీ గానే మిగిలిన నాయకులతో మాట్లాడతారు. వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్ ఏంటంటే మెయిన్ గా ఆక్వా రైతులు, ఆక్వా కంపెనీస్ వాళ్ళు కొంత బాగా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళందరని. ఎందుకంటే ఆక్వాది కొంచెం ప్రాసెస్ లో ఈ మనం ఏదైతే కోల్డ్ స్టోరేజ్ నుంచి కానీ ఇంకోటి కానీ ఇక్కడ వాళ్ళకి ఎక్కువ మంది జనాభాతో కూడుకున్న పని ఉంటుంది, ఎక్కువ మంది కార్మికులు కావాలి, కానీ అనుకున్నంత స్థాయిలో కార్మికులు కూడా రావట్లేదు, భయపడుతున్నారు అనేది. దానివల్ల వాళ్ళకి లాభాలు బాగా తగ్గుతాయి అనేది. ఒక్క ఆక్వా రంగమైనా లేకపోతే వ్యవసాయ రంగంలో కూడా పండించిన పంటకి గిట్టుబాటు ధర కావచ్చు, లేకపోతే కొనే వెసులుబాటు ఇవన్నీ ఏమైనా ఉన్నాయో లేవా? కొనే వెసులుబాటు దగ్గర కొంత ఇబ్బంది పెడుతున్నారు. రేటు వరకు అయితే 1500 వస్తుంది, పర్వాలేదు, ఒక రూపాయి తక్కువైనా రైతు వరకు కొంత పర్వాలేదు, ప్రభుత్వం అంతవరకు పర్వాలేదు అనేది ఏదైతే మన వరి ఇష్యూలో చెప్తున్నారు. మిగిలిన కొన్ని కమర్షియల్ క్రాప్స్ ఇష్యూలో కొంత నష్టపోతున్నారు, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ కానీ పర్చేజ్ చేసే విధానం మార్కెటింగ్ యాడ్స్ దగ్గర లేకపోవడం కానీ దానివల్ల వాళ్ళు నష్టపోతున్నారు. వరి పండించిన రైతుల వరకు పర్వాలేదు. ఇంతకుముందు సోషల్ మీడియాలో కూడా బాగా హల్చల్ చేసిన వీడియో, అవనిగడ్డలోనే పోలీసులు యువకుల మీద వీరప్రతాపం చూపించారని ఆ వీడియో కూడా హల్చల్ చేసింది. అవనిగడ్డలో లాక్డౌన్ అమలు ఎలా జరుగుతూ ఉంది? అవనిగడ్డలో లాక్డౌన్ పకడ్బందీగానే చేస్తున్నారు. మెయిన్ గా మా జన సైనికులు ఉన్న గొప్పతనం ఏంటంటే, మీరు చూడండి వేరే పార్టీలతో కంపేర్ చేస్తే మా జన సైనికులు నిజంగా చాలా కష్టపడుతున్నారు.
అక్కడ లోకల్ ఉన్న లీడర్స్ కానీ యూత్, ఎంతో మంది కష్టపడే యూత్, వాళ్ళు ఏంటంటే టాపి మేస్త్రులుగా వాళ్ళని చిన్న చిన్న బిజినెస్ షాప్స్ లో పనిచేసేవాళ్ళు కానీ ఈ యూత్ ఎప్పటి నుంచో జనసేనలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకు వచ్చిన జీతంతోను లేదా వాళ్ళకున్న ఇన్కమ్తోను మినిమం వేసుకుని అందరు తల ఒక 500 వేసుకుని చాలా సేవా కార్యక్రమాలు చేస్తారు. నిజంగా కూడా వాళ్ళందరికీ నిజంగా చేతులు నిజంగా మొక్కాల్సిన పరిస్థితి. ఎందుకంటే అందరం కూడా మనం వాళ్ళని నిజంగా దీవించాలి, మంచి ఆరోగ్యం ఉండాలి. వాళ్ళ పిల్లలందరూ కూడా యూత్ కాబట్టి మెయిన్ గా ఎక్కువ సేవా కార్యక్రమం 90% చేసేది. నిజంగా వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టడం, కొంచెం రిసీవ్ తీసుకుని ఎంత వయసు కూడా వెళ్ళి చాలా మందికి ఈ మధ్య నేను ఒకసారి విన్నాను ఎవరికో హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ప్రాబ్లం ఉందంటే 80 వయసు ఉన్న వారికి నిజంగా మా జన సైనికులు వెళ్ళి వాళ్ళు స్వయంగా తీసుకుని వెళ్ళి హాస్పిటల్ చూపించినాక రిటర్న్ వచ్చేటప్పుడు ఏదో వెహికల్ సీజ్ చేశారని చెప్పినా కూడా మళ్ళీ లోకల్ పోలీస్ వారికి మేము మాట్లాడడం, అయినా కేసు పేజ్ చేసినా కూడా వాళ్ళు సేవ చేస్తున్నారు. అలా చాలా మంది అన్ని మండలాల్లో కూడా నాగేళ్ళం కానీ మాకు చల్లపల్లి కానీ అవినిగడ్డలో కానీ మీకు కోడూరులో కానీ ఇలా కోడూరులో మాకు అక్కడ కొంతమంది మెయిన్ గా మత్స్యకారు కుటుంబాలు కానీ కానీ నాగేళ్ళంక ఈ ఏరియాస్ లో అక్కడ ఉన్న నాయకులు మా ఊళ్ళు అశోక్ వాళ్ళంతా చాలా కష్టపడుతున్నారు. అలానే ఎన్ఆర్ఐస్ మెయిన్ గా జనసేనకి అండ ఎన్ఆర్ఐస్ ఎన్ఆర్ఐస్ కొంత డబ్బులు పంపించడం, వాళ్ళ సేవా కార్యక్రమాల్లో డైరెక్ట్ ఇన్వాల్వ్ అయిపోయి ఇండైరెక్ట్ గా చాలా సపోర్ట్ చేసి మోరల్ గా వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి చాలా హెల్ప్ చేస్తారు. కానీ ప్రభుత్వం కొత్తగా జీవో తీసుకొచ్చింది, ఎవరైతే సేవా కార్యక్రమాలు కానీ లేదంటే సహాయ కార్యక్రమాలు చేయాలనుకున్న వాళ్ళు ప్రభుత్వానికి అందిస్తే వాళ్ళ అధికారుల చేత ఇంటింటికి అవసరాలు ఉన్న వాళ్ళకి తీరుస్తామని చెప్తుంది. ఈ విధానం మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇది సరైన విధానమేనా? కాదు, కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకి మరీ రెడ్ జోన్ లో ఉంటే అలాంటి నిబంధనలు పెట్టి ఏదైనా చేయొచ్చు కానీ ఒక 10 అట్లా ఈ సేవా కార్యక్రమాలు అనేది వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళ మనస్ఫూర్తిగా చేసేది, వాళ్ళ చేతితో చేసినప్పుడే లేదా వాళ్ళ మనుషుల ద్వారా చేసినప్పుడే. ఎందుకంటే ఎగ్జాంపుల్ అమెరికాలో ఉన్నవాళ్ళు, ఆస్ట్రేలియా ఉన్నవాళ్ళు డబ్బులు పంపిస్తారు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల ద్వారా వాళ్ళ ఆ కార్యక్రమం చేయించుకున్నప్పుడు అది ప్రాపర్ గా అనుకున్న పర్సన్కి అందుతుంది, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందుతుంది, వాళ్ళకి కూడా మనసుకు తృప్తి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడిన డబ్బు వాళ్ళు. అలానే వీళ్ళు లోకల్ గా చేసే మా జన సైనికులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళందరూ కూడా ఎంతో ఇష్టపడి వాళ్ళ ఆరోగ్య సమస్య వస్తుందని తెలిసినా కూడా, ఎందుకంటే ఈ వైరస్ మనిషి నుంచి మనిషికి వచ్చేది, అయినా ఏది కూడా లెక్క పెట్టకుండా ప్రజల గురించి సేవ చేయాలి, మన పక్క వాళ్ళని పట్టించుకోవాలని మంచి ఉద్దేశంతో చేస్తున్నప్పుడు గవర్నమెంట్ ఈ నిబంధన దాటం తప్పు. కానీ జనసేన ఎవరైతే అధినాయకుడు చెప్తా ఉన్నాడు ఇది రాజకీయాలు చేయాల్సిన సమయం కాదు ప్రజలను ఆదుకోవాలని, కానీ ఈ పక్కన బీజేపీ కావచ్చు వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ ఇద్దరు మధ్య వాదోపవాదనలు తీవ్ర తారాస్థాయికి చేరుకుంటా ఉన్నాయి. 20 కోట్లకి పవన్ కళ్యాణ్ గారి మా అఫీషియల్ దాంట్లో ఇప్పుడే చూశాను, ఆయన అఫీషియల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చేసే సేవా కార్యక్రమాలు ఆయన సొంత డబ్బులు ఇవ్వటం కానీ అలానే కార్యకర్తలకు ఇప్పుడు అండదండలు ఇవ్వటం కానీ ఏదన్నా చిన్న సమస్య వచ్చింది ఈ మధ్యన ఆయన ఫోన్లు అందుబాటులో ఉంటాం అలానే ఎలా అయినా కమ్యూనికేట్ చేయడం ఆయన చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. అలానే దానికి నిదర్శనం మనకి ఈ రోజు వేరే పక్క రాష్ట్రంలో ఉన్న ముస్లిమ్స్ కూడా ఈరోజు రంజాన్ సందర్భంగా ఎలా కావాలి ఎలా కావాలి మీరు గవర్నమెంట్ రాయండి, మా స్టేట్ గవర్నమెంట్ చెప్పండి, కేంద్ర ప్రభుత్వానికి చెప్పండి పవన్జీ అని చెప్పి పక్క రాష్ట్రాలకు కూడా పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేస్తున్నారంటే నిజంగా కూడా మన అందరం కూడా గర్వపడాలి తెలుగు వాళ్ళందరూ కూడా. అంటే అంటే విధానం వాళ్ళు ఏదైతే మిగతా పార్టీ వాళ్ళు చేసే విమర్శలు కావచ్చు లేదా పార్టీలు అమ్ముడిపోయినాయి అని చెప్పి వాటి మీద మీ కామెంట్? నిజంగా పవన్ కళ్యాణ్ గారు కానీ మేము కానీ ఎలాంటి వాటికి చాలా దూరంగా ఉంటాం. ఎందుకంటే మా కార్యకర్తలకు కూడా ముందు నుంచి మేము చెప్పినా పవన్ కళ్యాణ్ గారు చెప్పినా కూడా నేను జనరల్ సెక్రటరీగా పార్టీకి ఎన్ని రోజులు సేవ చేసిన 2 సంవత్సరాలు మేము ఎప్పుడు కూడా మనం సేవ చేయాలి, పక్కవాడికి అవసరమైనప్పుడు మన ఓట్ బ్యాంక్ రాజకీయం కాదు మన సేవాతత్వంతో వెళ్ళాలి, ప్రజలు గ్రహించి ఈ పార్టీ అధికారంలో రావాలనుకున్నప్పుడు వాళ్ళు మనకు ఓటేస్తారు కాబట్టి మనం లాంగ్ టైం జర్నీ కాబట్టి ఇది మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి ఏదైనా అసత్య ఆరోపణలు అంటే దానికి ఏది ఎవిడెన్స్ లేని ఆరోపణలు చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఇద్దరు కూడా సీనియర్ నాయకులే, ఆయన విమర్శించిన ఆయన కానీ విమర్శించబడ్డ ఆయన కానీ, ఎందుకంటే విమర్శించి ఆయన పడ్డ ఆయన ప్రతి గ్రామంలో కన్నా గారికి కార్యకర్తలు ఉన్నారు, అందులో ఆయన ఒక మాస్ నాయకుడు చాలా మంచి నాయకుడు. అలానే విజయసాయి రెడ్డి గారు అంత చదువుకుని ఆడిటర్ అయ్యింది మరి ఎవిడెన్స్ లేకుండా మాట్లాడారు. ఇలాంటి ఇష్యూస్ లో మా పార్టీ రాదు, ఎందుకంటే మేము అట్లా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున భారతీయ జనతా పార్టీ అధ్యక్షుల వారు కూడా చాలా క్లియర్ గా చెప్పారు, మన భారతీయ జనతా పార్టీ అంటే వాళ్ళ పార్టీ నాయకులు చెప్పారు మీరు కూడా
ఏదైనా కూడా ఎవిడెన్స్ లేకుండా అసత్య ఆరోపణలు చేయొద్దు అని చెప్పేసి. కాబట్టి మేము కూడా జనసేన పార్టీ తరపున చెప్పేది ఇరు పక్షాలకు కూడా కొంత ప్రజలు కష్టాల్లో ఉన్నారు, మన రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి చాలా దారుణంగా దెబ్బతింది, కాబట్టి మనం ప్రజల గురించి ఆలోచిద్దాం, ప్రభుత్వానికి సహకరించాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా చెప్పేది ఏంటంటే ఫీడ్బ్యాక్ తీసుకోండి సామాజిక కార్యకర్తలు, ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, తక్కువ ఖర్చుతో ప్రజలకు ఎంత బాగా సేవ చేయొచ్చు, అలానే ఎలాంటి చిన్న చిన్న ఆరోపణలు లేకుండా మీ గవర్నమెంట్ డబ్బు కూడా ప్రభుత్వానికి డబ్బు ప్రజలకు ఎలా అందాలి, అందితే వాళ్ళకి ఏ ఎక్కడైతే ప్యాకేజ్ ఉందో ఎక్కడైతే అందట్లేదు సహాయం అనేది అక్కడ అందాలి అనేది పవన్ కళ్యాణ్ గారి మా అభిప్రాయం. కాబట్టి అలాంటి అభిప్రాయాలు రావాలంటే ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. మోడీ గారు చూడండి, ఈ రోజున ప్రజలందరినీ మీరే రథసాదరు మీరే అని చెప్పేసి ప్రజలను ముందు పెట్టారు. కాబట్టి ఈ రోజున మన దేశ గౌరవం ఎంతో ముందుకెళ్ళింది. ఈ రోజున మీరు నిన్నే మన నేషనల్ న్యూస్ లో కానీ ఇంటర్నేషనల్ న్యూస్ లో కానీ చూడండి, మోడీ గారి గురించి ఇంత ముందు వైట్ హౌస్ లో పనిచేసిన ఆఫీసర్స్ కానీ ప్రెసిడెంట్ ఆఫీసర్స్ కానీ ఆర్ ఏదైనా ఏ కంట్రీ ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్ కానీ తీసుకొని మోడీ గారిని డైరెక్ట్ పేరు తీసి హీరో అని పొగుడుతున్నారు. ఎందుకంటే అన్ని రాజకీయ పక్షాలని ప్రజల్ని ఆయన కలుపుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ఏపీ ప్రభుత్వం కూడా చేయాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు కరోనా వచ్చిన తర్వాత ప్రజల ఆలోచన సరళి ఎలా ఉంది, కరోనా వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉన్నారా, పూర్తి వాళ్ళకి సమాచారం ఉందంటారా, గ్రామాల్లో నివసించే రైతులు కావచ్చు అన్ని వర్గాల వారికి? నిజంగా ఈ రోజున టెక్నాలజీ మనందరి అదృష్టం, లేదంటే కోట్ల మంది ఇచ్చిన పేరు వంశీగారు. నిజంగా ఈ రోజు మనందరం కూడా ఆ టెక్నాలజీని నిజంగా దండం పెట్టుకోవాలి. అది ఉండటం వల్ల టీవీలో అవనండి, సోషల్ నెట్వర్క్ అవనండి, ఏదైనా దేని ద్వారా ప్రజలు చాలా చైతన్యం అయ్యారు. మీ అందరితో మెయిన్ గా మీడియా, సోషల్ మీడియా కానీ ఇంకో మీడియా ఏదైనా సరే ప్రజలు బాగా చైతన్యపరిచారు. నిజంగా మీ యొక్క సేవ ఎంతో ఉంది. ఎందుకని ఈ రోజు హర్యానా ప్రభుత్వం కూడా జర్నలిస్టులకి 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చింది. ఇక్కడ ప్రభుత్వం కూడా జర్నలిస్ట్ ఇష్యూలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జగన్ గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని తపన పడుతున్నారు. అందులో జర్నలిస్టుల గురించి కూడా ఇన్సూరెన్స్ చేయాలి, మినిమం 25 లక్షల రూపాయలు అన్న. ఎందుకంటే వాళ్ళు గ్రామ వాలంటీర్లు చేశారు, జర్నలిస్టులు కూడా చేయాలని మనస్ఫూర్తిగా ఆయన వేడుకుంటున్నారు. వీటితో పాటు మీరు కరోనా వ్యాధి సార్ కొంచెం పక్క జరపరా, కెమెరా సైడ్ కట్ అవుతుంది కొంచెం కిందకి సార్. కరోనా వ్యాధి నిర్మూలనకి సంబంధించి ప్రభుత్వానికి అండగా చాలా ప్రముఖులు అమౌంట్స్ ద్వారా విరాళంగా ప్రకటించారు, మీరు కూడా సుమారు 25 లక్షలు కేటాయించారు. అది కేటాయింపు ఎలా చేశారు, ఎంతెంత విభజించారు చెప్పగలరు? మీరు తెలంగాణ ప్రభుత్వంలో ఇక్కడ కూడా ఎందుకంటే మేము హైదరాబాద్ లో మన కమాండ్ షీట్ లో ఇక్కడ సెటిల్ అయిపోవడం వల్ల మనకి ఇక్కడ ప్రజలకు కూడా మనం సేవ చేయాలి. కాబట్టి మనం ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది అందులో నో డౌట్. ఎందుకంటే హైదరాబాద్ లాంటి మహానగరం లైక్ ముంబై లాగా ఈ రోజున కరోనా బాధ్యతను పడాలి, కానీ పడకుండా ఉండడానికి కారణం ఏంటంటే కేసీఆర్ గారే కారణం. ఎందుకంటే కేసీఆర్ గారు నిజంగా కూడా మంచి అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు అందులో నో డౌట్. చాలా గ్రౌండ్ లెవెల్లో కూడా రివ్యూ చేయడం కానీ ప్రజల నుంచి వచ్చే ఏదైనా సలహాలైనా చాలా పాజిటివ్ గా తీసుకుంటున్నారు. కాబట్టి మనం ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి 10 లక్షల రూపాయలు ఇచ్చాం సీఎం రిలీఫ్, అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నో డౌట్ జగన్ గారు కూడా చేస్తున్నారు. కానీ జగన్ గారికి ఎందుకనో ఎక్కువ మందిని కలవకపోవటం వల్ల ఆయన వాళ్ళ సొంత పార్టీ వాళ్ళని కానీ అలానే ఇతర పెద్దలను కానీ ఎవరైనా సహజంగా ఎందుకనో అక్కడ అడ్మినిస్ట్రేషన్ లోపం ఉంది, అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వకపోవటం దాని ద్వారా, లేదా ఆయన కమ్యూనికేట్ చేయడానికి వేరే మార్గం లేకపోవటం, ఏదైనా సలహాలు వచ్చినా కొంతమంది రైతు సోదరులు కానీ ఎంత ఇతర పార్టీ నాయకులు కానీ లైక్ పవన్ కళ్యాణ్ గారు లాంటి వారు సొంత డబ్బు ఖర్చు పెట్టి ఆయన ఓన్లీ ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నారు, రాజకీయాలు మాట్లాడట్లేదు. కాబట్టి అలాంటి వాళ్ళ సలహాలు కానీ తీసుకోవడానికి ఛాన్స్ లేకుండా పోయింది. దానివల్ల ఏపీ ప్రభుత్వం కూడా కొంత అది కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏపీ ప్రభుత్వానికి కూడా మేము 10 లక్షల రూపాయలు ఇచ్చాం సీఎం రిలీఫ్ ఫండ్, అలానే ఆంధ్రప్రదేశ్ లో కానీ హైదరాబాద్ లో కానీ సేవా కార్యక్రమాలకు 5 లక్షలు ఇచ్చాం. ఇంకా కొన్ని చాట్ల చాలా మంది మాకు, ఎందుకంటే నేను జనరల్ సెక్రటరీ చేయటం వల్ల 13 జిల్లాల నుంచి కొంతమంది మా జన సైనికులు కానీ చాలా మంది ఈ కార్యక్రమంలో కొంత వాళ్ళు సిక్ అవ్వటం కానీ యాక్సిడెంట్స్ అవ్వటం కానీ జరిగినప్పుడు వాళ్ళకి సాయం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొన్ని లక్షలు ఇంకా ఇచ్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వీటితో పాటు లోకల్ బాడీస్ అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి, బీజేపీ జనసేన కూడా ఒక ఉమ్మడి ఎజెండాను కూడా రూపొందించింది. ఈ మీ నియోజకవర్గంలో ఉన్న 5 మండలాలకు సంబంధించి ఎంతవరకు స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తుంది జనసేన? జనసేన మేము మాక్సిమం
అవనిగడ్డ మీ కృష్ణా జిల్లాలో తీసుకుంటే ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మేము ఆల్మోస్ట్ అన్ని పోటీ చేసాం. అలానే మేము బీజేపీ కొన్ని సీట్లు కేటాయించాం, ఎందుకంటే బీజేపీ గారి నాయకత్వం మేడం పురంజేశ్వరి గారు కానీ అలానే కొంతమంది పెద్దలు మాట్లాడినప్పుడు మా పార్టీలో కొంతమంది సీనియర్స్ నాదర్ల మనోహర్ గారు నేను మాట్లాడుకుని అక్కడ కొన్ని సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే స్వయంగా మనోహర్ గారే ఫోన్ చేసినప్పుడు నేను ఆయన మాట కాదనలేను, మా నాకంటే చాలా సీనియర్ నాయకుడు కాబట్టి ఆయన మాటను ఉపయోగించేసి అలానే అక్కడ లోకల్ బీజేపీ నాయకులు అడిగిన సీట్లు వాళ్ళు కొంతమందిని పెట్టలేకపోయారని తర్వాత మా కొంతమంది మావోళ్ళు చెప్పారు. అయినా సరే కొంతమంది ఇండిపెండెంట్స్ ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళకి మా పార్టీ తరఫున బీజేపీ తరఫున మేము సపోర్ట్ చేస్తాం కాబట్టి మేము అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాం ఎంపీటీ జెడ్పీటీసీ. ప్రజల స్పందన కూడా చాలా బాగుంది, కనుక మంచిగా ఎలక్షన్ జరిగితే డబ్బు ఏదైతే జగన్ గారు చెప్పారో మందు లేకుండా ఎలక్షన్ నిజంగా జరిగితే కనుక అధికారులు వాళ్ళ పాత్ర లేకుండా ఉంటే కనుక జనసేన స్థానాలు గెలవడానికి ఛాన్స్ ఉంది. కరోనా వ్యాధి నివారణ లేదంటే వ్యాధికి సంబంధించి ప్రబలుతున్నందుకు ప్రజలకు 1,000 రూపాయలు ప్రభుత్వం ప్రకటించింది, కానీ అవి కొంతమంది వైసీపీ కార్యకర్తలే తీసుకెళ్లి ఇవ్వడం కూడా మనం మీడియాలో చూస్తూ ఉన్నాం. అలాంటి సంఘటనలు మీ నియోజకవర్గంలో అలాంటివి ఏమైనా ఉన్నాయా? నాకు చాలా మంది వైసీపీలో ఫ్రెండ్స్ ఉన్నారు, ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీ నుంచి చూస్తున్నాం కాబట్టి చాలా మంది ఫ్రెండ్స్ సీనియర్ మినిస్టర్స్ అవనండి, నాయకులు అవనండి, అలానే కొంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ జగన్ గారి దగ్గరకు ఉన్నవాళ్ళు. కానీ జగన్ గారు చాలా కష్టపడి ఏదో చేయాలనే తపన ఉందనేది వింటున్నాను, కానీ ఇలాంటి చిల్లర పనులు చేసి వాళ్ళ పార్టీకి ఆయనకి కూడా అప్రత్యక్ష చేస్తున్నారు. నిజంగా కూడా మరి ఆయన దృష్టిలో ఉండి జరిగిందని నేను అనుకోవట్లేదు, కానీ జరిగితే మట్టి చాలా పెద్ద తప్పు, జరిగింది మట్టి వాస్తవం 100% అలా వాడుకు. మా నియోజకవర్గంలో కూడా జరిగితే ఇమీడియట్ గా మేము లోకల్ నాయకులకు చెప్పాం మీరు ఇట్లా చేస్తున్నటువంటి పద్ధతి ఉండదు, మనం అంత తలాలు ఇస్తే మొహమోహాలు చూసుకోవాలి, ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలో ఉంది, మాతో ఉన్న భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం కూడా కొంత డబ్బులు ఇచ్చింది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటివి చేయొద్దని మేము గట్టిగా తీవ్రంగా ఖండించాం. ఈ అధికార పార్టీ ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఈసీ కూడా ఈ మధ్య ప్రకటించారు కొత్తగా వచ్చిన ఆయన. ఈ నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తారు? ఈ ఆపత్కాల కాలంలో ఎన్నికలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలా వచ్చింది, ఎందుకంటే మన పక్కన కేరళ రెస్టారెంట్స్ ఓపెన్ చేస్తానంటేనే ఒప్పుకోలేదు. కాబట్టి ఆర్థిక రంగం ఇంత కుదేలైపోయినా కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా మనిషి బతుకున్నా కదా ఇవన్నీ అని చూస్తున్నారు. కాబట్టి యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ గా నేను కూడా ఎంతో బాధపడుతున్నాం, ఎందుకంటే ఈ రోజున రైట్ టైం చాలా బిజినెసెస్ కి ఈ టైం పోతుంది అని, ఎందుకంటే అది మనం చూడగలదు కొన్ని కోట్లు నష్టం అవ్వచ్చు మాలాంటి వాళ్ళందరికి కూడా. కానీ అలానే మన సామాన్యుల పరిస్థితి కూడా చూసుకుంటే వాళ్ళు ఒక పూట ఉండి ఒక పూట లేక, ఎందుకంటే ఇచ్చే 20 రూపాయలతో వాళ్ళకి ఇచ్చే 2 కేజీల బియ్యంతో వాళ్ళకి నడవదు కదండి, ఎందుకంటే వాళ్ళకు ఈ రోజున నేను చికెన్ తెచ్చుకోవాలనుకుంటాడు, వాడు కష్టపడితే రోజుకి ఇంత డబ్బులను వస్తాయి, హ్యాపీగా తెచ్చుకుని ఎంజాయ్ చేసే ఫ్యామిలీస్ ఎన్నో ఉన్నాయి నేను చూశాను, అలాంటి వాళ్ళు ఎంతో మంది ఇబ్బంది పడతారు. అలానే నిన్న ఒక మా కాలనీలో ఉండే డాక్టర్ గారు ఫోన్ చేశారు, 82 ఏళ్ళు, ఆయన వాళ్ళ అబ్బాయి వైజాగ్లో ఇరికిపోయాడు, అక్కడి నుంచి ఇక్కడ రాలేని పరిస్థితి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దేశం కానీ ప్రపంచం కానీ ఉన్నప్పుడు నాకు తెలిసి ఇది ఇంకా 2-3 ఏళ్ళు పడుతుంది. ఈ లాక్డౌన్ ఎత్తేసిన ఆశలు చాలా సీరియస్ గా ఉంటాయి, కాబట్టి ఎలక్షన్స్ అనేది అంత ఈజీ కాదు, ఈ ప్రభుత్వానికి అంత ఈజీగా చేయడానికి లేదు, 100% జరగకపోవచ్చు. ఆక్వారంగ రైతులకి కావచ్చు లేకపోతే వ్యవసాయ రంగ రైతులకు సంబంధించి మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది? నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ప్రభుత్వం కొంత డబ్బులు ఏదైతే కేంద్ర ప్రభుత్వం 1,000 రూపాయలు ఇస్తుందో దానికి తోడుగా వాళ్ళు కూడా పక్కన రాష్ట్రాలు ఇచ్చినట్టు కొంత డబ్బులు యాడ్ చేసేవాళ్ళు. ఆర్థిక పరిస్థితి బాగాలేదు అయినా కొంత ఇవ్వాలి యాడ్ చేసి. అలానే ఆక్వా రైతులు కానీ కొన్ని కమర్షియల్ క్రాప్స్ ఏదైతే ఊరగాయలు కానీ కొన్ని మనం ఏదైనా బత్తాయి కానీ అరటి కానీ ఏదైనా తీసుకోండి, ఈ రోజున అన్ని సీజన్ పంటలు మనకి మామిడి మెయిన్గా మామిడి మన కృష్ణా జిల్లాలో, కాబట్టి ఈ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా. వాళ్ళకు కూడా మద్దతు ధర ఎంతని ఇచ్చి అలానే ఎక్స్పోర్ట్కి, ఎందుకంటే పక్కన మన 13 జిల్లాల్లోనూ చిత్తూరు నుంచి ఏదో అక్కడ ఉన్న లోకల్ మినిస్టర్స్ వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకుని ఏదో ఎక్స్పోర్ట్కి ఎంకరేజ్ చేశారు. అలానే మన దగ్గర కూడా కృష్ణా జిల్లాలో ఉన్న మినిస్టర్స్ నేను కోరేది ప్రజాప్రతినిధుల్ని, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీ బాధ్యత రైతుల్ని వ్యాపారస్తుల్ని కాపాడాల్సిన బాధ్యత కాబట్టి ఈ సీజనల్ పంటల్లో వాళ్ళకి ఎంతో ఆల్రెడీ మనకు కొన్ని ఈ అనుకోని వర్షాలు రావడం వల్ల కొంత దెబ్బతిన్నారు ఆల్రెడీ, అలాంటి వాళ్ళు కూడా ఆదుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంది,
అలానే ఇవన్నీ కూడా కొనవలసిన అవసరం కూడా ఉంది మద్దతు ధర ఇచ్చి, అలానే ఎక్స్పోర్ట్ ఏదైతే చేసే పంటలు ఉన్నాయో ఆ పంటలను కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేసి అన్ని విధాల వాళ్ళకి ఆదుకోవాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందులో మెయిన్ గా కృష్ణా జిల్లాలో అలాంటి అడ్మినిస్ట్రేషన్ జరగట్లేదని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు ప్రభుత్వాన్ని మీ ద్వారా నేను కోరేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆక్వా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీకు ఎందుకంటే కార్మికులు రాక కార్మికులకు మనోధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత లోకల్ గా ఉన్న అడ్మినిస్ట్రేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓస్ వాళ్ళే. కాబట్టి మీరు ప్రత్యేక వెహికల్స్ వాళ్ళకి కల్పించి ఆక్వా రైతు రంగాన్ని కాపాడవలసిన పరిస్థితి ఉంది. అలానే వాళ్ళకు కూడా ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ కూడా అక్కడ ఉన్న లోకల్ అడ్మినిస్ట్రేషన్ చెప్తే అందరూ రైతులు కానీ వ్యాపారస్తులు కానీ సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. అలానే మెయిన్ గా భవన నిర్మాణ కార్మికులు, మనకి ఈ భవన నిర్మాణ కార్మికులు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు నా దృష్టికి వచ్చింది. కాబట్టి భవన రంగానికి మనకి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ రోజున కొంత రిలాక్సేషన్ ఇచ్చింది, కాబట్టి మీరు దాన్ని కొంచెం ప్లాన్ గా దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఏదైనా భవన నిర్మాణ కార్మికులు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి కొంత ఆర్థిక సాయం సపరేట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను కోరుకున్నాను. మెయిన్ గా రైతులు అయితే ఆక్వా రైతులు కానీ మామిడికాయ రైతులు కానీ మిగిలిన రైతులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అనుకున్నంత వాళ్ళకి సహాయ సహకారాలు అందట్లేదు, చాలా ఇబ్బంది పెడుతున్నారు. నిన్నే నేను మాట్లాడాను ఆక్వా రైతులతో కానీ వ్యాపారస్తులతో కానీ మామిడి రైతులతో కానీ. వీటితో పాటు బీజేపీతో కలిసి ప్రయాణం అనేది ఎంతవరకు సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది? బీజేపీలో కూడా క్యాడర్ లేక ఇబ్బంది పడతా ఉన్నారు కింద స్థాయి నుంచి. ఆ లోటు జనసేన బీజేపీ రెండు అధిగమిస్తాయా? అంటే మీకు ఈ రోజున చూడండి 13 జిల్లాల్లో ఏపీలో తీసుకుంటే సేవా కార్యక్రమాల్లో జనసేన చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎందుకంటే అధికారమే లక్ష్యం కాదు సేవే లక్ష్యం అని చెప్పేసి ఈ రోజున శ్లోగన్ చూసినాము ఇక్కడి నుంచి. ఎందుకంటే మా కార్యకర్తలు అలా నాయకులు చాలా మంది పేరు పేరున వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను గౌరవం, ఎందుకంటే నిజంగా ధన్యవాదాలు వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే ఎంతో కష్టపడుతున్నారు. అట్లానే మిగిలిన కాన్స్టిట్యూన్సీలు కూడా మా వాళ్ళు అన్ని జిల్లాల్లో ముందున్నారు. అంటే మాకు నిజంగా క్యాడర్ ఉంది, అంటే డబ్బుకి లొంగన క్యాడర్ ఉంది అంటే నిజంగా అనుకుంటే ఓన్లీ జనసేన. ఈరోజు మీరు చాలా గర్వపడుతున్నారు. ఎందుకంటే మీరు జనసేన చూడండి సేవా కార్యక్రమాల్లో ముందుంది, వైజాగ్ సిటీలో తీసుకోండి, విజయవాడలో తీసుకోండి, ఎక్కడైనా. కాబట్టి జనసేన పార్టీ బలంగా ఉంది, నో డౌట్. అందులో భారతీయ జనతా పార్టీ గ్రామ స్థాయిలో కొంత వీక్ ఉన్న మాట నిజమే, కానీ దానికి బలమైన కొంత ఏదైతే భారతీయతను కానీ భారతీయ జనతా పార్టీని కానీ మోడీ గారిని కానీ గౌరవించే కొంతమంది పెద్దలు ఉన్నారు, విలేజెస్ ఉన్నారు, స్టిల్ వాళ్ళకు కూడా ఉంది. కానీ ఇంకా చాలా ఇంప్రూవ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మా జనసేన వరకు మేము చాలా బలంగా ఉన్నాం. ఎందుకంటే ఈ కరోనా వల్ల ఇంకా బయటపడింది. ఎందుకంటే అధికారం లేదు, ఏమీ లేదు, నిజంగా వాళ్ళ పార్టీ జెండా మోస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే వాళ్ళు కొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నిజంగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నేను మాటకి అలానే కొన్ని వాల్యూస్ కట్టుబడతాను అంటారో దానికి నిజంగా ఆయన కూడా ఆనందపడాలి. అలాంటి పార్టీలో ఇలాంటి మంచి కార్యకర్త ఉన్నందుకు నిజంగా మేము అందరం కూడా గర్వపడతాం. ఆయన మళ్ళీ సినిమాల్లోకి రావడం మీరు ఎట్లా చూస్తారు? అది సహజంగా ఇప్పుడు మనం చూసాం ఏ అధికార పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధ్యక్షులు కానీ అందులో ఉన్న మెయిన్ క్యాడర్ కానీ పూర్తి టైం కేటాయించడం, మిగిలిన అధికారం లేనప్పుడు మనం పక్క పార్టీలు తీసుకోండి పేర్లేందుకు. వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, చాలా మంది కొంత టైమే పార్టీకి కానీ ప్రజా సమస్యల మీద కానీ చేయాల్సి ఉంటుంది, మిగిలిన టైం అంతా ఫ్రీ టైమే. కాబట్టి ఆ టైంలో ఆయన చేయడంలో తప్పేం లేదు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మనకి ఆయన సినిమాలో పక్క చేసుకుంటూ ఆయన షెడ్యూల్ నైట్ కానీ లేదు మార్నింగ్ కానీ పెట్టుకుని ఏదైనా కార్యక్రమం ఉందని చెప్పి మా అలాంటి నాయకులు అడిగినప్పుడు ఆయన టైం ఇస్తున్నారు, వస్తున్నారు, పర్సనల్ గా వచ్చి అటెండ్ అవుతున్నారు. మనం చూసాం చాలా కార్యక్రమాలు. కాబట్టి అందులో నిజంగా కూడా నేను ఆయన చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పూర్తిగా నేను సినిమాలు నటించాలని కోరుకునే అభిమాని. మీరు అభిమాని అంటారు. కరోనా విస్తృతంగా ఉన్న తరుణంలో ప్రజలకు మీరు ఇచ్చే సందేశం కరోనా వ్యాధి పట్ల అప్రమత్తతగా ఉండే విషయాల్లో? అంటే ప్రజలు నిజంగా ఈరోజు ఎంతో సహకరిస్తున్నారు ప్రభుత్వాన్ని కానీ వాళ్ళు పక్క వాళ్ళకి ఈ వ్యాధి రాగడదని నిజంగా వాళ్ళందరికి కూడా ప్రధానమంత్రి మోడీ గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు నేను కూడా మనస్ఫూర్తిగా ప్రజలందరినీ మరొకసారి అభినందిస్తున్నాను. అలానే మీరందరూ కూడా నేను ప్రజలను కోరేది మెయిన్ గా అవనిగడ్డ కాన్స్టిట్యూన్సీ కానీ కృష్ణా జిల్లా ప్రజల్ని మీరందరూ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు, ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీనికి వ్యాక్సిన్ కానీ ఇంకోటి కానీ ఇప్పుడు ఎప్పుడే వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే నేను అమెరికాలో ఉన్న ఫ్రెండ్స్ కానీ చైనాలో ఉన్న ఫ్రెండ్స్ కానీ ఆస్ట్రేలియా కానీ మాట్లాడుతున్నాను. కాబట్టి ఇది చాలా కష్టకాలం,
మనందరం కూడా ధైర్యంగా ఉండాలి. ఆ భగవంతుడు మనకు మంచి మార్గం చూపిస్తాడు, ఎందుకంటే దీనికి ముందు వస్తుంది, అన్ని వస్తాయి. కాబట్టి కొంతకాలం మీరు ఓపిక పట్టండి, చదువులు లేదా మనకి ఆర్థిక ఇబ్బందులు, వ్యవసాయం పనులు ఏదున్నా కూడా అన్ని కూడా మనం చేసుకోవచ్చు. ముందు ఆరోగ్యం ఉండాలి. కాబట్టి మనం ఆరోగ్యంగా లేకపోతే ఈ వ్యాధితో ఉన్న ప్రాబ్లం పక్క వాళ్ళకి మనం అంటించిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే మన పక్కన మన అమ్మకి 80 ఏళ్ళు, నాన్నకి 30 వయసు, ఇలా మనకు తెలియదు. కాబట్టి మీరు దయవించి ఇలాంటి కేసెస్ అన్ని చూస్తుంటే కూడా మనకి నిజంగా భయం వేస్తుంది. కాబట్టి మీరు ఇంకా జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఆ భగవంతుడు అందరికీ క్షేమంగా చూడాలని, ఈ కరోనా మన వైరస్ బారి నుండి మనందరం బయటపడాలని త్వరలో కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. ఇది అండి అమ్మన్గడ్డ నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ రాష్ట్ర నాయకులైనటువంటి ముత్తంశెట్టి కృష్ణారావు గారి అభిప్రాయాలు, ఆలోచనలు. వీటితో పాటు ఆక్వారంగ రైతులను కావచ్చు, వ్యవసాయ రంగ రైతుల్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆదుకోవాలని, నాకు మద్దతు ధరతో పాటు వారి చేతికొచ్చే పంటని పొలం దగ్గర వారు సాధించిన పంటని మద్దతు ధర కల్పించడంతో పాటు రైతులతో పాటు ప్రజలను కూడా అప్రమత్తం చేసి ఈ వ్యాధిని బారి పడకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. బీజేపీ జనసేన మిక్కిలి రెండు కలిసి ఒక జతగా ప్రయాణం చేయడం కూడా రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు అందిస్తుందని, ఈ కరోనా వ్యాప్తి విస్తృతంగా ఉన్న తరుణంలో కూడా జన సైనికులు కళ్యాణ్ గారి ఆలోచనలు అభిప్రాయాలకు అనుగుణంగా ఇవాళ ప్రాణాలకి తెగించి ఇవాళ ప్రజాసేవ కార్యక్రమాలు చేయడం తమని చాలా ఉత్తేజపరుస్తుందని, దాంట్లోని భాగంగానే దాంట్లో తాను కూడా ఒక సైనికుడిగా ఉండాలని 25 లక్షల రూపాయలు ఇరు ప్రభుత్వాలకి తాను విరాళంగా ప్రకటించినట్టుగా ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.